हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। मैं आंध्र रेस्टोरेंट स्टाइल चिकन ग्रेवी करी एला तैयार चेसुकोवालो चूद्दाम। कावाल्सिन पदार्थालु: चिकन 1 केजी, गरम मसाला पाउडर 2 टेबल स्पून्स, ऑयल, अल्लम वेल्लुल्ली पेस्ट 2 टेबल स्पून, पसुपु चिटिकेडु, साल्ट रुचिकि तगिनंत, జీడిపప్పు 50 గ్రాములు, ఎండుమిర్చి 6, కరివేపాకు, పచ్చిమిర్చి 5, టమాటాలు 3, ఉల్లిపాయ 1. మనం ముందుగా ఒక బౌలును తీసుకొని అందులో జీడిపప్పు, ఎండుమిర్చి, టమాటాలు, కొద్దిగా వాటర్ ని పోసి మనం మెత్తగా ఉడకబెట్టుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ టమాటాల్ని ఒక మిక్సీ బౌల్ ని తీసుకొని అందులో వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ ని మనం పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులో ఆయిల్ ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఉప్పు, పసుపుని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత అందులో చికెన్ ని వేసుకోవాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత అందులో కారం, కరివేపాకుని వేసుకోవాలి. కారం వేగిన తర్వాత ఇప్పుడు మనం అందులో ముందుగా పట్టు పెట్టుకున్న పేస్ట్ ని వేసుకోవాలి. అలానే మసాలా పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ ని పోసి బాగా ఉడకనివ్వాలి. గ్రేవీ ఇలా దగ్గరగా వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకోవాలి. అంతేనండి, మన చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి.